మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నతి మైసయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నతి మైసయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం పరంగా అభివృద్ధినే కాదు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను అంతే బాధ్యతగా తెరాస పార్టీ చూసుకుంటున్నది. క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల ప్రమాద బీమాను పార్టీ కల్పిస్తుంది. సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని తెలిపారు. మన లక్ష్మీగౌడ్ గారు, రసల వెంకటేష్ గారు, జంగరెడ్డి అన్న గారు, అదేవిధంగా కౌన్సిలర్స్ పద్మారెడ్డి అన్న గారు, చంద్రన్న గారు, మా ఉద్యమకారులు మన నత్తి మహేశ్వర గారు, ఈరోజు మన మెంబర్ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన పత్రమంతులు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. సంజీవ్ రెడ్డి గారికి, కార్పొరేటర్లు చంద్రగౌడ్ గారికి, అదేవిధంగా పద్మారెడ్డి గారికి, రాసాల వెంకటేష్ గారికి, లక్ష్మి మరియు వైస్ చైర్మన్ గారికి, జంగారెడ్డి గారికి, పెద్దలు లక్ష్మారెడ్డి గారికి, జంగమ్మ గారికి, వేదిక పైన పెద్దలందరికీ, రమేష్ గారికి, వేదిక పైన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన సోదర కార్యకర్తలకు పాత్రికే నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం కోసం 20 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాంటి గత 20 సంవత్సరాల కిందట మరి పార్టీని స్థాపించిన మహనీయుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. దాంట్లో భాగంగానే మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి 6 సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలు పెట్టి మరి ఇక్కడ ఉన్న బీద ప్రజలందరికీ మరి ఆయన తోడుగా ఉంటూ మరి రూపాయి కిలో బియ్యం అనుకోండి, తర్వాత వృద్ధులకు పింఛన్లు అనుకోండి, వికలాంగులకు పింఛన్లు అనుకోండి, మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి, ప్రతిదీ మరి ఆయన ఆధ్వర్యంలో చేయటం జరిగినది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ 3 సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకుపోతుందని తెలియజేస్తున్నాం. మరి ఈరోజు బోడుప్పల్లో సభ్యత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగినది. దాంట్లో మరి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే మలిపేరి సుధీరెడ్డి గారు, మరి మంత్రి తనయుడు భద్రారెడ్డి గారు, మరి పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మి రవిగౌడ్ గారు, మిగతా కార్పొరేటర్ అందరికీ ఇక్కడికి వచ్చేసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మేము ప్రతి ఆదివారం అంబేద్కర్ గారికి పూలమాలలు వేస్తున్నాం. ఈ రోజుతో 105 వారాలుగా మరి కొనసాగుతుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగినది. దాంట్లో ముఖ్య అతిథిగా మలిపతి సూర్య గారు విచ్చేసి అంబేద్కర్ పూలమాల వేసి మరి నివాళులర్పించినాడు. మరి మేము వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్.